నమస్కారం. నేమి కొమర్రాజ్ భర్గవ శర్మ. జ్యోతిష్ శాస్త్రంలో జ్యోతిష పాఠాల భాగం మనం ఈరోజు చంద్రమహాదశ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ యొక్క మకర లగ్న జాతకులకి చంద్రమహాదశ ఏ విధంగా మారుతూ ఉంటుంది, యోగకరంగా ఉందా లేదా విషయాలు మనం ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నాము. అయితే ఈ యొక్క మకర లగ్న జాతకులకి చంద్రమహాదశ ప్రారంభం అవుతున్నప్పుడు లేదా ప్రారంభం అయిన వాళ్ళకి చంద్రుడు లగ్నంలో ఉన్నట్టయితే, అంటే వాళ్ళ జాతక చక్రాన్ని తీసుకున్నప్పుడు చంద్రుడు 12 స్థానంలో ఎక్కడైనా కూర్చోవచ్చు మనకు తెలియదు. ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క చంద్రుడు ఒక స్థానంలో కూర్చుంటున్న చంద్రమహాశ ప్రారంభమైనప్పుడు ఆ చంద్రమహాశ ప్రారంభమైన చంద్రుడు ఈ యొక్క జన్మరాశిలో ఎక్కడైతే ఉన్నాడో, జన్మరాశిలో ఈ జన్మచక్రంలో ఎక్కడైతే కూర్చున్నాడో దాని విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము. అదే మనకి చంద్రుడు లగ్నంలో ఉన్నప్పుడు, లగ్నంలో ఉన్నప్పుడు ఆకర్షణీయ రూపంగా మారుతూ ఉంటుంది, అందంగా మారుతూ ఉంటారు. అదేవిధంగా దూర ప్రయాణాలు ఎక్కువ చేసినప్పటికీ ధనాదాయం పెరుగుతూ ఉంటుంది, ఆరోగ్యం అనేది వృద్ధి చెందుతూ ఉంది, మానసికంగా ప్రశాంతం ఉంటుంది. ఎక్కువ శాతం కూడా ధనాదాయం అనేది 3+లుగా మారడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంత యోగాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది మకర లగ్న జాతకులకి ఈ యొక్క లగ్నంలో ఉన్నప్పుడు. అదేవిధంగా మకర లగ్న జాతకులకి 2వ స్థానం ధనస్థానం ఉన్నప్పుడు ధనాదాయం పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే నీటి సంబంధ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నా, నీటి సంబంధ వ్యాపారం అంటే చేపల వ్యాపారం కానీ అదేవిధంగా కొన్ని రకాల వ్యాపారం నీటి సంబంధించినవి, ఎవరైతే నీటి సంబంధించిన వ్యాపారం చేస్తున్నారో ధనాదాయం వృద్ధి చెందుతూ ముఖ్యంగా వ్యవసాయంలో ప్లస్గా మారుతూ ఉంటుంది, వ్యవసాయం వృద్ధి చెందుతూ ఉంటుంది. మిరప పంటలు ఎవరైతే వేస్తుంటారో మకర లగ్న జాతకులు మిరప పంటలు 2వ స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు మిరప పంటల దశ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మిరప పంట మీద 10 సంవత్సరాల పాటు లక్షల్లో సంపాదించడానికి అవకాశం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మనం 3వ స్థానం తీసుకుంటే ఉన్నత విద్యాయోగాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎవరైతే చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో చదువులో ఉన్నత విద్యాయోగాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది, మానసికంగా దృఢత్వంగా ఉంటుంటారు, ప్రశాంతంగా ఉంటుంటారు. అదే వ్యాపార రంగంలో ఉన్న వారికి వ్యాపారం ధనాదాయంగా పెరుగుతూ ఉంటుంది, మానసిక ప్రశాంతం ఉంటుంది. కానీ కొన్ని రకాలైనటువంటి కాలేయ సంబంధాలు కలిగించడం అవకాశం ఎక్కువ, అంటే ఎక్కువగా ఫుడ్ పాయిజన్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది 3వ స్థానం ఉన్నప్పుడు. అదేవిధంగా సోదర లాభం కూడా కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా 4వ స్థానం తీసుకుంటే 4వ మనకు వస్తు వాహన సౌఖ్యాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఒక కారు కానీ, ఒక బండి కానీ, ఒక ఇల్లు కానీ, ఏదైనా సరే ఒక వస్తువును కొనడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటుంది, వాహన సౌఖ్యం కలిగిస్తూ ఉంటుంది. దూర ప్రయాణాలు వాహనాలతో దూర ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ చివరి దశలో అంటే చంద్రమహాదశ పూర్తయి చివరిలోకి వచ్చినప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరి మహాదశలో చివరి అంతర్దశలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చంద్రుడు చివరికి వెళ్ళినప్పుడు అంటే 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని చివరి దశలోకి ఎప్పుడైతే చివరి అంతర్దశలోకి ఎవరైతే వెళ్తున్నారో అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి 4వ స్థానంలో చంద్రుడు వాళ్ళు. ఎందుకంటే ఈ దశ ఏంటంటే మనకు 90.90% లాభాన్ని కలిగిస్తూ ఉంటుంది, 10% నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ 10% నష్టం అనేది ఏ విధంగా ఉంటుందంటే ఒక మనిషి 100 అడుగులు పైకి ఎత్తే దిగాలి, ఆ ఎత్తిని ఎదుగు మొత్తంలో ఒకేసారి కింద పడేసి నడువులు మొత్తం ఎరగడానికి ప్రయత్నం చేస్తూ అంత డేంజరస్గా ఉంటుంది లాస్ట్ టైంలో. కాబట్టి ముఖ్యంగా ఈ లాస్ట్ టైంలో ఈ యొక్క 4వ స్థానం చంద్రుడు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. అదేవిధంగా మనకి 5వ స్థానం తీసుకున్నట్లయితే 5వ స్థానం పుత్ర సంతానాన్ని లాభం చెందుతుంది, పుత్ర సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి సంతానం అందుతూ ఉంటుంది, పుత్ర సౌఖ్యం ఏర్పడుతూ ఉంటుంది, అదేవిధంగా ధనాదాయం పెరుగుతూ ఉంటుంది, మానసిక ప్రశాంతం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఎరువుల వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో ఎరువుల వ్యాపారం చేసే వాళ్ళకి 10 సంవత్సరాల పాఠం కూడా లాభకరంగా మారుతూ ఉంటుంది. అదేవిధంగా మనకు 6వ స్థానం తీసుకున్నదే రుణం అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది, అప్పు అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అప్పు చేస్తారు, అప్పులు చేసుకుంటూ పోవడమే జరుగుతూ ఉంటుంది. ధనాదాయం అనేది వృద్ధి చెందకోకుండా ఉంటుంది. అదేవిధంగా ధనాదాయం అనేది ఈ రవి మహాదశ ప్రారంభమై చంద్రమహాదశకి ఎంటర్ అయ్యే ముందు ఏం చేస్తుంది, రవి చివరిలో కొన్ని రకాలైనటువంటి పెట్టుబడులు మొత్తం ఎక్కువ శాతం కూడా పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేసి ఆ ధనం అనేది స్టక్ చేసి 10 సంవత్సరాలు కూడా రాకోకుండా మానసిక ప్రశాంతం లేకోకుండా మానసిక ప్రశాంతం వల్ల లేకోకుండా మెదడు సంబంధించిన రోగాలు రావడం, మతమార్పు ఎక్కువ పెరగడం, కొన్ని రకాలైన రోగాలకి కారకుడు మారి బాధలు అనుభవించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది 6వ స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు. అదేవిధంగా మకర లగ్న జాతకులు చంద్రుడు మనకి 7వ స్థానంలో ఉంటుందే 7వ స్థానం ఉన్నప్పుడు భార్య వల్ల నష్టం కలుగుతూ ఉంది, భార్యకు అనారోగ్యం కలగడం కానీ, భార్యకు సంబంధించిన విడాకులు ఇవ్వడం కానీ, భార్యకు సంబంధించినటువంటి కోర్టు సమస్య కలగడం కానీ, భార్యకు సంబంధించిన ఏదైనా సరే భార్య విషయంలో కొన్ని రకాలైనటువంటి దురదృష్టకరంగా మారుతూ ఉంటున్నాయి. అదేవిధంగా కోర్టు సమస్యలు చుక్కెదురు అయ్యి శిక్షలు పట్టడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
ఎవరైతే వ్యవసాయ మార్గంలో ఉంటారో వాళ్ళకి ఎక్కువ నష్టాన్ని కలిగించడానికి ప్రయత్నం చేస్తుంది. మానసికంగా ప్రశాంతత అనేది ఉండదు. ముఖ్యంగా ఏంటంటే వెన్నుముకు సంబంధించిన రోగాలు కలిగిస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకి ఎనిమిదవ స్థానంలో ఉంటే ఆయుష వృద్ధి చేస్తుంది. ఆయుష అనేది పెరుగుతూ ఉంటుంది, ఆయుష వృద్ధి చెందుతూ ఉంటుంది. అదేవిధంగా ధనాదాయం పెంచుతూ ఉంది, మానసిక ప్రశాంతత ఉంటుంటారు. మనకు అష్టమ స్థానం అయినప్పటికీ కొన్ని రకాలైనటువంటి అనారోగ్యాలు చిన్న చిన్నవి వచ్చినా కానీ అది పెద్ద ప్రమాదాన్ని కలిగించే విధంగా ఉండవు. అదేవిధంగా మనం తొమ్మిదవ స్థానం తీసుకున్నది తండ్రి సంబంధించిన ఆస్తి మొత్తాన్ని కూడా వారసత్వ సంధి ఆస్తి మొత్తాన్ని కూడా అనుభవించడానికి, ఆస్తి మొత్తం మీ పేరుకి రావడానికి, లేదా మీరే ఒక రకంగా బయటికి వెళ్ళిపోయి తండ్రి ఆస్తి తీసుకొని బయటికి వెళ్ళిపోయి దాన్ని వృద్ధి చెందించడానికి, అదేవిధంగా వారసత్వంగా ఇంటి యజమానిగా మీ మొత్తం కూడా మీకే ఒప్పచెప్పి మీరే చూసుకుంటారు కాబట్టి మీకే మొత్తం ఒప్పచెప్పడానికి ఎక్కువ ఛాన్స్ ఎక్కువగా తొమ్మిదవ స్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మనకి పదవ స్థానం తీసుకుంటే స్వతంత్ర జీవనాన్ని సాగిస్తూ ఉంటారు, స్వతంత్రంగా జీవిస్తూ ఉంటారు వ్యక్తి అనేవాడు. ఎటువంటి జీవితం అనేది ఏ విధంగా ఉంటుందంటే ఎవడు నాకు అవసరం లేదు, నా పని అనేది నేను చూసుకుంటున్నాను, నేను లాభంలో ఉన్నాను, అందుకని స్వతంత్ర జీవనంగా ఉండి 10 సంవత్సరాల పాటు ధనాదాయం అనేది ఎక్కువగా వృద్ధి చెందడానికి ముఖ్యంగా దీంట్లో ఎవరైతే ఈ యొక్క పత్తి వ్యాపారం చేస్తూ ఉంటారో లేదా పత్తి దిగుబడి సంబంధించిన వ్యాపారాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి ఏంటంటే ధనాదాయాన్ని ఎక్కువ రెట్టింపు చేస్తూ ఉంటుంది. 10 సంవత్సరాలు సుఖ జీవనంగా పొందుతూ ఉంటారు. అదేవిధంగా మనకి ఈ యొక్క 11వ స్థానం తీసుకుంటే 11వ స్థానం మనకు ఇక్కడ భార్య వల్ల బాధలు కలుగుతూ ఉంటాయి, భార్య అనారోగ్యంగా ఉండి మరణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, లేదా మా భార్య అనారోగ్యంలో ఉండి ఆమెను చూడలేక మానసికంగా ప్రశాంతత కుంగిపోయి కుషించిపోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధార్మిక చింతన అనేది ఉండదు. దేవుణ్ణి అనేవాడిని నమ్మకోకుండా పూర్తిగా ఒక వ్యతిరేకంగా మారడానికి కూడా ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది 11వ స్థానం ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ యొక్క మకర లగ్న జాతకులకి ఈ యొక్క మిర్చి మిరపకాయ పంటకు సంబంధించిన ఎరుపు పంట ఏదైనా కావచ్చు, ఎరుపు పంట ఏదైతే ఉందో దానిలో ఎక్కువ నష్టాన్ని చవి చూడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కేర్గా ఉండాలి ఈ 10 సంవత్సరాల కాలము. అదేవిధంగా మనము 12వ స్థానం తీసుకుంటే ధార్మిక చింతన పెరుగుతూ ఉంటుంది, భార్య వలన ధనాదాయం పెరుగుతుంది, ధనాదాయం వృద్ధి చెందుతూ ఉంటుంది, సంతానం ధనాదాయం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడో మీరు ఎప్పుడో ఒక వస్తువును కూడా అక్కడ పడేస్తారు, ఒక భూమి కానీ ఏదైనా సరే ఒక వస్తువును కూడా అక్కడ పడేస్తారు, అది అనుకోకుండా సడన్ ఈ 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా సరే ఒక అంతర్దృష్టిలో లాభం కలిగినప్పుడు అది అమ్ముడిపోయి ఎక్కువ శాతంలో చంద్రుడు శుక్రుడు వచ్చినప్పుడు ఆ లాభాన్ని కలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ధనం అనేది వృద్ధి చెందడానికి ప్రయత్నం చేస్తూ ధనం అనేది వృద్ధి చెంది మంచి లాభంలోకి వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి 12వ స్థానంలో ఉండేటప్పుడు జరిగిన విషయాలు. అంటే మనం గమనించినట్లయితే మనకు ఈ యొక్క మకర లగ్న జాతక చంద్రుడు 6లో ఉన్నా 7లో ఉన్నా అదేవిధంగా 11లో ఉన్నా ఈ 3 స్థానాలు ఎక్కడ ఉన్నా సరే కొన్ని రకాలైనటువంటి దురదృష్టాలు కలుగుతూ ఉంటాయి. 6వ స్థానంలో 7వ స్థానంలో 11వ స్థానంలో ఉన్నప్పుడు దురదృష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి, మానసికంగా ప్రశాంతత లేకుండా చేస్తూ ఉంటుంది. కాబట్టి 6, 7, 11 స్థానంలో ఉన్నటువంటి ఎవరైతే చంద్రమహర్షి నడుస్తుందో ఈ యొక్క మకర లగ్న జాతకులకి వాళ్ళు జాప హోమ తర్ప దానాలు చేసినట్టయితే, అదేవిధంగా చంద్రుడు సంబంధించిన ముత్యాన్ని వాడినట్టయితే, అదేవిధంగా చంద్రుడు సంబంధించిన బియ్యాన్ని ప్రతి 6 నెలలకు ఒకసారి దానం చేయటము, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జప హోమ తర్పణ దానం చేసుకున్నట్టయితే కొంత సుఫలితం కలిగించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది మన లగ్న జాతకుల గురించి మనం మాట్లాడుకుంది, మకర లగ్న జాతకుల గురించి. తర్వాత కుంభలగ్న జాతకుల గురించి మనం మాట్లాడుకుందాం. కుంభలగ్న జాతకులు ఎవరిదశ యోగిస్తాం మరో క్లాసులో వివరంగా తెలియజేస్తాను. అదేవిధంగా దీంట్లో అంతర్దశలు ఏ విధంగా ఫలితాలు మరో క్లాసులో మీకు వివరంగా తెలియజేస్తాను. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. వి కోమర్ రాజు, భరద్వాజ్.